ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధోని లేని టీం ఇండియాని ఊహించలేము అని కూడా ఎప్పుడు రిక్వైర్మెంట్ అప్పుడు ఆడని అంటారు. కానీ ధోని ఆడటం వల్ల చాలా మ్యాచ్లు గెలిచారు. ఫైనల్ మ్యాచ్ ఎంతసేపు డ్రాగ్ అయిందంటే ధోని వల్ల. అన్ఫార్చునేట్లీ రన్అట్ అయ్యారు, ఓకే, అది అందరూ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ ఆ రన్అట్ అవ్వకుండా ఉంటే ధోని ఎన్ని మ్యాచ్లు గెలిపించాడు, ఇలాగా చాలా మ్యాచ్లు గెలిపించాడు కదా. సో ఇంకా నీకు చూడండి, ఫిట్నెస్ ఎక్కడా తగ్గలేదు. రన్ చేస్తున్నా అలానే ఉంది, 25 లో 26 లో ఎలా చేస్తున్నాడు, ఇప్పుడు అలానే చేస్తున్నాడు ధోని. సో 4-5 ఇయర్స్ ఆడొచ్చు ధోని మ్యాక్సిమం. ఐపీఎల్ అది ఆడుతున్నాడు కదంతా. మరి అట్లా అయితే ఉండదు, రిప్లేస్ అవుతారు. బౌలింగ్ ఏమనుకున్నాడు మన దాకా, బౌలింగ్ లేదు 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 అనుకున్నాడు. బుమ్రా వచ్చాడు, ఇంకో బ్యాట్స్మెన్ వస్తాడు. మంచి మంచి ప్లేయర్స్ని, రెహాన్ కానీ ఇట్లానే చాలా మంది ప్లేయర్స్ని పక్కన పెట్టారు కదా. బ్యాటింగ్ వస్తుంది, నో ప్రాబ్లం. కానీ ఐ థింక్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. రాయుడు ఉన్నా కాకన కాదు, అన్ఫార్చునేట్లీ పిచ్ కూడా నీకు డిఫరెంట్ అయిపోయింది. వర్షం పడింది, తర్వాత డ్రై అయిపోయింది, ఇంకొకటి ఏంటంటే స్లో అయిపోయింది పిచ్ దానివల్ల కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు. బట్ నీకు న్యూ అది అన్ఫార్చునేట్లీ ఎలా ఉంటుందంటే ప్రతి మ్యాచ్ గెలవాలనే ఉండదు. ఆ రోజు ఇప్పుడు టీమిండియాలో కూడా ఒక రాజకీయ అనేది నడుస్తుంది, దానివల్ల అమ్మ ట్రైన్ తొక్కేశారు అనేది. రాజకీయం నడవద్దు ఎక్కడ చెప్పండి, రాజకీయం ఎక్కడైనా నడుస్తుంది, అట్లా ఏం లేదు. బట్ హైదరాబాద్లోనే జరిగింది రాజకీయం, అందరూ తెలుసు. అప్పుడు బయట పెట్టారు శివలాల్ యాదవ్ వాళ్ళకి సంబంధించి, జరుగుతుంటాయి కామన్. బట్ రాయుడికి ప్రాపర్గా ఛాన్సెస్ రావట్లేదు అని అందరికీ తెలుసు. కానీ ఎలా ఉందంటే రాయుడు వచ్చే టైంకి ప్రాపర్గా ప్లేయర్స్ ఎక్కువైపోయారు, బ్యాట్స్మెన్లు ఎక్కువైపోయారు. చూడండి మీరు ఎవరిని పక్క కేఎల్ రాహుల్ని పక్కన పెడతారా, మంచి మంచి ప్లేయర్స్ని చాలా మందిని బయట పెట్టారు. రాయుడిని బయట పెట్టారు అనుకోవడానికి కూడా లేదు కదా. సో అది కాదు, టీం బాగా సెట్ చేయడానికి ఓకే బ్యాక్ బోన్ అనేది కూల్ కెప్టెన్గా. అంటే ధోని లేకపోతే టీమిండియా ఎలా ఉండబోతుంది ఊహించలేకపోతే, చూడొచ్చా చూడలేమన్నా కూడా ఉంది. అంటే బాగా ధోని ఉన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్గా చూస్తుంది. ఓకే, తను ఆడినా ఆడకపోయినా ఎలా ఉన్నా ఒక బ్యాక్ బోన్లో ఉంటుంది కాబట్టి, ఇలా సపోర్ట్గా ఉంటుందని ఒక ఆనందం. నెక్స్ట్ మొన్న రీసెంట్గా మొన్న వరల్డ్ కప్ జరిగినప్పుడు మనం ఇంకా ధోని లేకపోతే ఇంకా చూడలేమేమో అని. అంటే ధోని అనే కాకుండా అంబట్ రాయుడు కూడా రిటైర్మెంట్, అతను ఉండుంటే బాగుండేదా వరల్డ్ కప్ లో. అంటే వరల్డ్ కప్ అని కాదు, మన న్యూజిలాండ్ తో ఆడితే ఇంకా బాగుండేది అని. ఓకే, అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం న్యూజిలాండ్ కొంచెం బాగా ఆపోజిట్ టీమ్ లో ఆడి బాగా వచ్చారు. ధోని అయితే రిటైర్మెంట్ ఇవ్వకూడదు అనే అనుకుంటున్నాను, ఇవ్వకుండా ఉంటేనే మంచిది, బాగుంటుంది. కోహ్లీకి సలహాలు సూచనలు అన్నీ కూడా ధోని నుండే వస్తున్నాయి. ఇప్పుడైతే ధోని లేకపోతే అవన్నీ రావు కదా. కూల్ కెప్టెన్ ఇప్పుడు కోహ్లీ ఫ్యాన్స్ వచ్చేసి అంత లేదు, కోహ్లీ చేయగలడు అని వాళ్ళు అంటారు. ధోని ఫ్యాన్స్ ఉండి అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఒక చిన్న వీడియో బయట అనేది ఒకవేళ క్రికెట్లోంచి బయటకు వచ్చింది అనుకోండి, కోహ్లీ దగ్గరికి వెళ్ళి ధోని మాట్లాడుతున్నాడు అనుకోండి, యాజ్ యూజువల్గా అందరూ ఏమంటారు, కోహ్లీ ధోని సలహాలు ఇస్తున్నాడు కోహ్లీకి అని అంటారు. కానీ అక్కడ ఏమవుతుంది అనేది ఇక్కడ పబ్లిక్కి తెలుస్తుందా, తెలీదు. సో ఒక టీము 11 మంది కలిసి క్రికెట్ ఆడే దగ్గర ధోని ఒక్కడే కాదు, అందరు ఇస్తారు సలహాలు. బౌలర్గా ఇస్తారు, రోహిత్ శర్మ బ్యాటింగ్ పర్పస్కి తను మాట్లాడతాడు, అందరూ మాట్లాడతారు. సో ధోని ఒక్కడు మాట్లాడారని చెప్పేసి ధోని వెనకాలండి నడిపిస్తున్నాడు అనడం కరెక్టా? సో అది మనం కోహ్లీని తక్కువ చేసినట్టు అవుతుంది. కోహ్లీ ఈజ్ ద బెస్ట్ కెప్టెన్, తను ఫెయిల్ అవ్వడం అనేది సమ్టైమ్స్ హ్యాపెన్. అందరూ ఫెయిల్ అవుతారు. ఇప్పుడు క్రికెట్లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం అని మనకు కొత్త ఏం కాదు, ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాం. ఒకప్పుడు యువరాజ్ సింగ్ గెలిపించాడు, కైఫ్ గెలిపించాడు, హర్భజన్ గెలిపించాడు, జహీర్ ఖాన్ లాస్ట్లో 2 సిక్స్లు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే అది మనం డైజెస్ట్ చేసుకోవాలి. మాజీ కెప్టెన్ ధోని ఇండియా టీమ్ని ఆదుకునే ఒక సత్తా ఉన్న మంచి బ్యాట్స్మెన్ అంటే ధోని. సో ఆ మూమెంట్లో బ్యాడ్ లక్ ఏంటంటే రన్అట్ కావడం చాలా బాధాకరమైన విషయం.